పరుగు పరుగున వచ్చి బంగారు చేతుల శేషాద్రి అని పిల్లవాడి రెండు చేతులు పట్టుకుని తల మీద పెట్టుకుని ఆ పిల్లవాడి కాళ్ళ మీద పడిపోయాడు తల్లిగారు తెల్లబోయారు ఏమైందయా ఎందుకు అలా పిల్లాడి కాళ్ళ మీద పడిపోతున్నావు చేతులు పట్టుకుంటున్నావు బంగారు చేతులు అంటావు ఏమిటి అల్లరంది అంటే ఆయన అన్నాడు అమ్మ ఇన్నా అళ్ళ నుంచి ఇక్కడ ఇవి అమ్ముతున్నాను ఎంత పెద్ద తెరనాళ్ళు జరిగినా వంద విగ్రహాలు అమ్మిన రోజు లేదు కొట్టు తెరవగానే ఈ పిల్లవాడు వచ్చి నాకొక్క స్వామినివ్వవా పూజ చేసుకుంటానన్నాడు అమ్మా నువ్వు చెప్తే నమ్మవు నిన్ను ఒక్కరోజే వెయ్యి విగ్రహాలు అన్నానమ్మా ఈ పిల్లవాడు చేత్తో ముట్టుకుంటే అన్నాడు ఒక్కరోజు వెయ్యి విగ్రహాలు అప్పటి నుంచి ఆ పిల్లవాడిని బంగారు చేతుల శేషాద్రి అని పిలుస్తుండేవారు ఉండేవారు ఆయన అన్నం కూడా తినేవారు కాదు వెళ్ళి కూర్చుని ఎప్పుడూ తనలో తానే రమిస్తూ ఉండేవారు పదవ ఏట తండ్రి ఉపనయనం చేశారు శాస్త్రప్రవేశం చేసి చక్కగా శాస్త్రాలు రామాయణ భారత భాగవతాలు అన్నీ చదువుకున్నారు కానీ తండ్రి గారు అకస్మాత్తుగా శరీరాన్ని విడిచిపెట్టేశాడు ఎప్పుడైతే వరదరాజన్ శరీరాన్ని విడిచిపెట్టేశాడో నిర్ఘాంతపోయింది ఆ తల్లి మరకతమ్మగారు ఆ పిల్లవాడిని తీసుకుని చాలా కాలం ఆమె తండ్రి గారైన కామకోటి శాస్త్రి గారే పోషణ చేశారు ఒకనొకప్పుడు ఆయన రామాయణం మీద ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళవలసి ఉండి తన శరీరం అనుమతించక అనారోగ్యంతో ఉండి పిల్లవాణ్ణి పిలిచి శేషాద్రిని వెళ్ళి ప్రసంగాలు చేయమన్నారు అద్భుతమైన ప్రసంగాలు చేసి తిరిగి వచ్చాడు ఆ పిల్లాడు తల్లిగారు తల్లిగారు కూడా వెళ్ళారు కాలక్రమంలో కామకోటి శాస్త్రి గారు నేను పెద్దవాడిని అయిపోయానని ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గర సన్యాసాశ్రమ స్వీకారం చేసి తదనంతర కాలమునందు శరీరం వదిలిపెట్టేశారు వీళ్ళ పోషణ భారం వరదరాజన్ గారి తమ్ముడైనటువంటి రామస్వామి అని ఆయన పేరు ఆ రామస్వామి ఆయన భార్య పేరు కళ్యాణి రామస్వామి కళ్యాణి దంపతులు ఈ గారిని కొడుకైనటువంటి శేషాద్రిని చూడడం మొదలుపెట్టారు జాగ్రత్తగా వాళ్ళకి కావలసిన అవసరాలు తీరుస్తూ వారి దగ్గర పెట్టుకుని పరమప్రేమతో చూసేది కళ్యాణి గారు కారణం ఏమంటే వరదరాజన్ గారు ఉన్న రోజుల్లో వరదరాజన్ గారికి మరకతమ్మ గారికి పుట్టిన రెండో సంతానం నరసింహన్ అని పేరు కలిగినటువంటి పిల్లవాడిని తమ్ముడికి దత్తత ఇచ్చేశాడు వరదరాజన్ గారు అందుకని తమ్ముడైనటువంటి ఆ రామస్వామికి అన్నగారి సంతానమైనటువంటి శేషాద్రి అన్న వదినగారు మరకతమ్మగారన్నా మహా ప్రేమ గౌరవం దగ్గర పట్టుకొని చూస్తున్నాడు ఈ పిల్లవాడు పెద్దవాడు అవుతున్న కొద్దీ ఏకాంతంలో ఉండడం మొదలుపెట్టాడు తలుపులేసి కూర్చునేవాడు అన్నం తినేవాడు కాదు ఎప్పుడో ఒంటి గంటకో రెండింటికో మూడింటికో బయటికి వస్తూ ఉండేవాడు రామచంద్రమూర్తి కామాక్షి పరదేవత ధ్యానంలో ఉండి 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 పైకి లేచి ఆ పిల్లవాడు అకస్మాత్తుగా ఒక రోజున తెల్ల కాగితం మీద ఇలా గీశాడు ఐదు కొండలు ఐదు కొండలు వచ్చాయి ఐదు శిఖరాలు ఆ ఐదు శిఖరాలని ఆయనకి తెలియకుండానే పూజామందిరంలో పెట్టుకుని పూజ చేస్తుండేవాడు అవి ఏమిటో ఎందుకు గీశాడో ఆయనకే తెలియదు అలా ఎక్కడైనా ఉన్నాయో కూడా ఆయనకి తెలియదు ఆయన పూజ చేస్తుండేవాడు ఒక రోజున ఆయన పూ ధ్యానంలో ఉన్నారు ప చటి పసుపు రంగులో ఉన్న పాము ఒకటి వచ్చి ఆయనని పాము దగ్గర నుంచి పైకి పాకి కంఠాన్ని చుట్టుకుని తలమించి పడగలు విప్పింది చల్లగా ఉంది ఏదో పాకుతోందని చూసే లోపల కంఠాన్ని చుట్టుకుని పడగ విప్పింది ఆయన ఒక్కసారి కళ్ళు విప్పి పైకి చూసి ఇలా చూశారు పచ్చటి బంగారు రంగులో ఉంది పాము ఓ కామాక్షి పరదేవత నన్ను అనుగ్రహించింది అనుకున్నారు ఆయన చెవిలో వినపడింది నీకు పరదేవతా అనుగ్రహం కలిగింది నిన్ను కన్న తల్లి వెళ్ళిపోతోంది అని వినపడేది వెంటనే ఆయన అమ్మని చూడ్డానికి పెరట్లోకి వెళ్ళారు చెట్టు కింద ఉన్నారు మరకతమ్మగారు ఆశ్చర్యకరమైన సంఘటన ఆ రోజున జరిగింది ఈ పిల్లవాడు శేషాద్రి అమ్మ దగ్గరికి వెళ్ళాడు అమ్మ గభాలను లేచి కూర్చుని పిల్లాడిని దగ్గరికి తీసుకుని చెయ్యి పట్టుకుని ఉంచి రెండు శ్లోకాలు చెప్పారు ఆవిడ ఒకటి శంకర భగవత్పాదుల శ్లోకం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ఆవిడ రెండో శ్లోకాన్ని దర్శనాత్ అప్రసదసి జననాత్ కమలాలయే కాస్యాంత మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే ఈ రెండు శ్లోకాలు చెప్పి పడిపోతూ పడిపోతూ తన చేత్తో పిల్లవాడి గుండెల మీద మూడు మాటలు గాట్టిగా కొట్టారు అరుణాచల 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 నరుస్తూ కొట్టింది ఆవిడ కొట్టి అరుణాచలాన్ని మరిచిపోకు అరుణాచలాన్ని నమ్ముకో అని చెప్పి ప్రాణం వదిలేసింది ఆ వదిలేసే ముందు ఆవిడ ఆఖరి కోరిక కోరింది మా నాన్నగారు రచన చేసిన అంబే శివే అన్న కీర్తన పాడు నేను పాడినంతసేపు పాడతాను తర్వాత పడిపోతాను ఆయన పాడుతున్నారు ఆవిడ పాడుతూ శరీరం వదిలిపెట్టేశాడు అమ్మ ఎందుకు నా గుండెల మీద మూడు మార్లు కొట్టి అరుణాచల 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 అంది అరుణాచలాన్ని నమ్ముకో అరుణాచలాన్ని నమ్ముకో అంది ఏమిటి అరుణాచలం ఆయనకు అర్థం కాలేదు